దేవుని సహాయం కావాలి. నరుడు ఒట్టి ఊపిరిని పోయి ఉన్నాడు. దావీదు గారే ఆ కీర్తన రాస్తూ చాలా ఆలోచింపదగిన మాట ఆయన మాట్లాడుతున్నారండి. చూడండి నోట్ మొదలు నమ్మకం చెప్తున్నాను. ఆశ్చర్యం కాదు ఇంత మాటలు చెప్తూ నీవే రాజులకు విజయం దయచేయవాడు, నీవే రాజులకు విజయము దయచేయవాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించేవాడు. ఆయన ఎవరు మరి? ఈయనే ఆయన రాసుకుంటున్నాడు. అసలు నన్ను తప్పించేది నీవే, నాకు విజయాన్ని ఇచ్చేది నీవే, రాజులకు విజయాన్ని ఇచ్చేది దేవుడట. అయితే రహస్యం వెంట పట్టుకోవాలి. దేవుడు మనందరినీ కూడా పరలోకానికి వారసులు అన్నాడు. అంటే వెళ్ళిపోతామా? ఇంకేమీ లేదా? ఆ గుట్టు తెలుసుకోవాలి, ఆ రహస్యం తెలుసుకోవాలి. ఎలా బ్రతికితే పరలోకం వెళ్తుంది. అలాగే రాజులకు విజయం ఇచ్చే దేవుడే, అది ఎలా పొందుకోవాలి? రహస్యం ఛేదించాలి రాజు. రాజులు అనగానే మనకెందుకు ఈ పాఠ్యాంశం అంటే రాజుల చరిత్ర బాగా నేర్చుకుంటాం అని కాదు, మనము కూడా కొత్త నిబంధనకు రాజులం. మన నిమిత్తం మనం ఆలోచించుకో, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం, మనమే రాజును యాజకులను పరిశుద్ధ జనాంగం ఏర్పరచబడినాం, ఆయన సొత్తు. కాబట్టి ఒక రాజు సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అంటే కారణం విజయ రహస్యాన్ని విడిచిపెట్టేశాడు. విజయానికి ఒక రహస్యం ఉంది, అది విడిచిపెట్టకూడదు అని మనం తెలుసుకోవాలి. ఏ విషయంలో ఈ విజయ రహస్యాన్ని విడిచిపెట్టేస్తాం? మనం దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతూ వాడబడుతూ వాడబడుతుండగా మనం బలపడే కొద్దీ దేవుడు అనేకమైనవి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఇంకా 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 ఆయన నామఘనత కొరకు ఇచ్చేవన్నీ ఎవరి కోసం? ఆయన నామఘనత కొరకు ఇస్తూ ఉంటాడు, మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ ఇచ్చేటప్పుడు మరింత కృతజ్ఞతతో ఉండాలి మనం. ఎక్కడైనా కాస్తంత దేవుడికి వ్యతిరేకం అయ్యామా కథనాన్ని చూస్తుంటాం. భక్తులు ఎంత గొప్ప వాళ్ళంటే ఎవరు పడిపోయినా దేవుడే మమ్మల్ని పడేసేది మాత్రం అనలేదు అన్నారా? పడిపోవటం మా అపరాధం, మేము నిలబడటం ఆయన గొప్పతనం. అర్థమైందా? రాయించడం కూడా దేవుడు ఎలాగ రాయించారు చరిత్ర అంతా కూడా. మనం నిలబడుతున్నామంటే మనది కాదు దేవుని గొప్పతనం, పడిపోయామంటే దేవునిది కాదు మన అపరాధం. మనం కరెక్ట్గా ఉంటే నిలబెడుతుంటాడు, మనది ఏముండదు. కరెక్ట్గా లేకపోతే పడిపోతాం, మన అపరాధాన్ని బట్టే పడిపోతాం. గొప్ప చూపేవాడే కానైనా ఆయన భక్తిగా బ్రతికే వారిని పడగొట్టేవాడు కాదే, నిలబెడుతూ ఉంటాడే. భక్తిహీనులు కూడా శరణు చొచ్చితే నిలబెడతానంటున్నాడే. ఇప్పుడు మనం ఆయన భక్తులుగా ఎలా విజయాన్ని సాధించాలి అది మనం ఆలోచించగలిగితే ప్రేమ వాళ్ళరా. పాత నిబంధన గ్రంథంలో ప్రప్రథమమైన దేవుడు బాగా ప్రేమించిన రాజే సౌలు గారు. ఎక్కువగా ఈ పాఠాలు తెస్తుంటాను బైబుల్ ఉదయం కూడా అదే టాపిక్ వేరు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తూ ఉంటానంటే దేవుడు ప్రేమించనున్నాడంటే అతను చాలా గొప్పడే అంతే కదా, పడిపోతున్నాడంటే ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అది ఆలోచించాలి. దాన్ని మనం తెలుసుకుంటే మనం పడిపోకుండా ఉంటాం కదా. సౌలు చాలా గొప్పవాడు ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు కదా. రాజుగా ఈయన ఏర్పడిన తర్వాత ప్రతిష్ఠింపబడిన తర్వాత దేవుని చిత్తానుసారంగా పరిపాలన గావిస్తూ శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. ఈయన చాలా గొప్ప యుద్ధాలే చేస్తాడు. ఎవరు? సౌలు గారు. విజయాన్ని సాధిస్తూ ఉండే కొద్దీ దేవుడు అనేక మంది శత్రువులను అప్పగిస్తూ ఉంటాడు, అప్పగిస్తూ ఉంటాడు, అప్పగిస్తూ ఉంటాడు. చివరికి ఇస్రాయేల్ జనాంగానికి ఒక భక్త శత్రువులు ఒకడు ఉన్నారు, వాళ్ళే ఫిలిస్తీన్లు. వీళ్ళకి ఇస్రాయేల్కి ఈనాడుది కాదు ఈ పోరనేది, మొదటి నుంచి జరుగుతూనే ఉంది.
ఈ యుద్ధానికి సౌలుని సిద్ధం చేస్తున్నాడు దేవుడు యుద్ధానికి సౌలుని సిద్ధం చేస్తున్నాడు అప్పుడప్పుడు చూడండి ఇంటర్నేషనల్ లెవెల్లో బాక్సింగ్ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి రావాలి కింద నుంచి గెలుచుకుంటే వాళ్ళ కింద నుంచి గెలుచుకుంటే అవుతుంది దేనికి దాంట్లో విజయం సాధించడానికైనా అలాగే సౌలు కూడా దేవుడు అనేక మంది జనాంగాలను అప్పగిస్తూ ఫిలిస్తీన్ల కోసం సిద్ధం చేస్తున్నాడు అంటే ఫిలిస్తీన్ల చేతిలో మరి సౌలు ఓడిపోయి కదండి అంటారు మీరు ఎందుకంటే బైబిల్ బాగా చదువునోళ్ళు కాదు అయితే నేనంటాను అసలు ఫిలిస్తీన్ల చేతిలో సౌలు చనిపోకూడదు ఫిలిస్తీనే సౌలు చేతిలో హతమైపోవాలి అది దేవుడి ఉద్దేశం మనం ఎంత బలహీనం అంటే దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో తప్పు చేసి దానికి వ్యతిరేకమైన విధానంలో మనం చిక్కుకుపోతే అంత దేవుడు తెలుసండి అని చెప్తాం ఎప్పుడు అది ఆయన చెప్తాం కాదు మనం గెలటం అని చెప్తాం మనం తప్పు చేసి ఓడిపోతాం చూసారా అప్పుడు కూడా కనీసం దేవుడి దగ్గరికి ఎలా రావాలి తగ్గించుకుని అది ఆలోచించమని కాస్తంత మనసు పెట్టి ఆలోచిస్తే మన జీవితాల్లో కలిగే పరాభవాలకు అంటే వాటములకు ఎక్కడో కారణం ఉంటుంది దాని విషయంలో మనం జాగ్రత్త చేసుకుంటే మన బ్రతుకునే ఖచ్చితంగా వాళ్ళ విజయాన్ని చూస్తాం మనం ఈ సౌలు జీవితాన్ని కూడా దేవుడు గొప్ప వీరుడు అన్ని మిగిలిన శత్రు సైన్యాలని కూడా ఓడించగలిగేటట్టుగా తయారు చేస్తాం మనల్ని కూడా తయారు చేస్తుంటాడు ఏదో విషయం ఖాళీగా ఉండడు ఆయన మీరు ఒప్పుకోలే కానీ చెప్తుంటాడు ఆయన చెప్తున్నాడా ఏ విషయాలు అన్న మీరు పడిపోనంతకాలం మిమ్మల్ని చెప్తూనే ఉంటాడు ఇంకా 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 సార్ఫ్నెస్ ఇంకా 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 అద్భుతం చివరికి ఈ బొగ్గు లాంటి ఆకారానికి వజ్రం లాంటి వెలుగు వచ్చేదాకా చెప్తుంటాడు ఆయన మన ఇష్టపడతాడు ఏంటంటే బాబు దేవుళ్ళు ఈ చట్టం ఇవి మరి తట్టుకోలేకపోతున్నానంటే మీ ఇష్టం ఆయన ప్రతి వ్యక్తిని కూడా విలువ కలిగిన వాడిగా చూడాలనుకుంటున్నాడు ఆయన చేతిలో ఉండాలని ఆశపడుతున్నారంటే మీరు ధన్యులే చాలా గొప్ప వాళ్ళు అవుతారు కానీ కొంతకాలం ఉండి బయట తప్పుకుంటారు చాలామంది అలా ఉంది చూద్దాం సౌలు కోసం ఏమి రాయబడుతుందో లేఖను సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 47 48 52 వచనాలు చూద్దాం 47 వచనం తీసుకున్నారా అందరు సమూయేలు మొదటి గ్రంథం రాయట్లేదు మీరు పిల్లల సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 47 ఇలాగున సౌలు ఇశ్రాయేలీయుల ఎలుటకు అధికారం నందిన వాడే నకముఖాల ఎక్కడండి నకముఖాల అంటే నాలుగు దిక్కులా కూడా వారి శత్రువులైన చూడండి లిస్ట్ చూడండి ఎన్ని యుద్ధాలు చేస్తుంటాడండి ఈయన సౌలు గారు మొయాబీలతోను అమ్మోనీలతోను ఎదోమీలతోను శోభాదేశపు రాజులతోను ఫిలిస్తీన్లతోను యుద్ధం చేస్తున్నాడు ఏమండి ఎవరి మీదకి అతడు పోయినో వారిని అందరిని ఓడిస్తున్నాడు అంటే ఫిలిస్తీన్లు కూడా ఈయన చేతుల్లో దెబ్బతిన్నారన్నమాట చూసారా విజయ కేతనాన్ని సౌలు చేత దేవుడు ఎగురవేస్తున్నాడు అద్భుతం అది 48 మరియు అతడు దండును కూర్చి అమాలయకులను హతం చేసేసాడట అమాలయకులు మామూలు జనం కాదు హతం చేసి ఇశ్రాయేలులను కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించను వంద కాలం నుంచి ప్రజలను విడిపిస్తున్నాడు రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నాడు శత్రువులను జయిస్తున్నాడు ఫిలిస్తీన్ల మీద కూడా కొన్నిసార్లు విజయం సాధించాడు అమాలయకులను ఓడించేశాడు చెప్పండి సౌలు అంత యుద్ధ నైపుణ్యం కలిగిన రాజు కాదా ఏంటి చాలా గొప్పవాడు అంటే మనం ఎప్పుడు సౌలు పక్కన పెట్టి దావీదు గురించి ఎక్కువ తెలుసుకున్నా కానీ ఈ గురించి తెలియదు మనకు పెద్దగా కానీ సౌలు కూడా దేవుని చేతిలో వాడబడినంతకాలం చాలా గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు ఇదికి తిరగలేదు ఒక మాట చెప్పాలి ఇలాంటి ఆయన నిలబెట్టుకుని ఇంకా ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నాడు దేవుడు 52 వచ్చు సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీన్లతో ఘోర యుద్ధము జరుగగా అంటే జరుగుతూనే ఉందట
ఎవరితో చూసారండి, ఫిలిస్తీన్లు ఎంత బలమైన వాళ్ళైనా వాళ్ళని ఢీకొనేటట్టుగా సౌలు తయారైపోతున్నారు. ఫిలిస్తీన్లను మట్టి కరిపించే మగధీరుడు సౌలు. తెలుసు మీకు ఘోర యుద్ధం ఎలాంటి యుద్ధమైనా జంకు బంకు లేదు. ఎందుకు తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు అంటూ సౌలు యుద్ధానికి వెళ్తున్నాడు. ఒక్కొక్కసారి కత్తులు కూడా ఉండవండి, అయినా సరే యుద్ధానికి వెళ్ళిపోతాడు, పారిపోతారు శత్రువులందరూ. అలా యుద్ధాలు చేస్తాడు సౌలు. అయితే తాను చూచిన బలాఢ్యులందరినీ, పరాక్రమశాలులందరినీ తన యుద్ధకు చేర్చుకుంటూ ఉన్నాడు. ఇస్రాయేలీలో ఇంకా బలాఢ్యులు చేరిపోతున్నారు, ఇంకా బలాఢ్యులు చేరిపోతున్నారు సౌలు గారికి. ఇంకా 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 సైన్యం పెద్దదవుతుంది, శత్రువును జయించగలుగుతున్నారు. ఇదంతా దేవుడి కృప. అలా ఎవరైతే దేవుని చేతిలో వాడబడుతుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించడానికి ముందు పరీక్షిస్తాడు. అంతే కదండి, పరీక్షిస్తాడు. పరీక్షలో నిలబడితే హెచ్చిస్తాడు ఆయన. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంది, కానీ గెలుపు ఆటములు మాత్రం ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ఎందుకంటే ఫిలిస్తీన్లు సామాన్యులు కాదు, ఫిలిస్తీన్ని పరిపూర్ణంగా ఓడించలేదు సౌలు. యుద్ధం జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. కొన్ని ప్రదేశాలను విడిపించుకున్నాడు, ప్రజలను విడిపించుకున్నాడు, యుద్ధ సైన్యాన్ని పెంచుకుంటున్నాడు, బలాన్ని పెంచుకుంటున్నాడు సౌలు. ఇలా ఉండగా, అంటే వారితో ఘోర యుద్ధములు జరుగుతూ ఉన్న కాలంలో దేవుడు ఒకనొక దినాన సమూయేలును పిలిచి చెప్తాడు సౌలు కోసం ఒక మాట. 15వ అధ్యాయం ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు నా జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను, నన్ను పంపాడు నేను రాజుగా అభిషేకించడానికి. అది ఇప్పుడు రాజుని చేయడం కాదు, ముందే అభిషేకించాడు. ఇది విషయం చెప్తున్నాడు, యెహోవా మాట వినుము, నన్ను పంపింది ఆయనే, నేను రాజుని చేశాను, మరణాన్ని దగ్గరకు వచ్చాను, ఆయన మాట విను, నువ్వు నచ్చుతున్నావు ఆయనకి. ఈ మధ్య చాలా బాగుంది నీ పరిపాలన, యుద్ధాలు బాగా చేస్తున్నావు, వింటాం మరి ఆయన మాట. బాగున్నప్పుడు ఎందుకండి దేవుని మాటలు మనకి? బాగున్నప్పుడు ఎందుకు అనుకుంటాం, కానీ మరింత బాగుపడుట, మరింత బాగుపడుట. మీ పరిస్థితి పవిత్రంగా కొనసాగుతూ ఉండగానే, అంటే పరిశుద్ధంగా జీవిస్తుండగానే, ఏ పాపం ఏ దోషం ఏ తప్పు మీలో లేకుండా ఉండగా కూడా మీకు ఇంకా దేవుని వాక్యం అందుతుంది అంటే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అన్నమాట. అది గుర్తించాలి. ఇంకా నచ్చారు మీరు, ఇంకా నిలబెడతారు, అవకాశం ఇస్తారా? ఇంటి అదే చెప్తున్నాడు సౌలు. ఇదిగో నన్ను పంపించాడు, వింటావా ఆయన మాట అని రెండో వచ్చిన సైన్యముల కలిపితే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏమంటే ఒక మనసులో గూడు కట్టుకుపోయిన ఒక ఆలోచనను, ఒక రహస్యాన్ని దేవుడు సౌలుతో పంచుకుంటున్నాడు సమయం ద్వారా. ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన ఒకటి మాత్రం గుర్తించుకోవాలి పిల్లల వల్ల, ఎంతవరకు మరుగుపడిపోయిన సంగతులను మరలా మనకి గుర్తు చేస్తూ మన జీవితంలో అవి జరిగేటట్టుగా దేవుడు మనం రేపుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఇష్టపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఈ కోణంలో మీరు ఆలోచించాలి ఎప్పుడు పోయి. ఎందుకంటే సౌలు పరిపాలన చివరికి ఎలా ఉందో మీకు తెలుసు. తర్వాత దావీదు గారు పరిపాలన చేస్తుంటారు. దావీదు గారి పరిపాలన ముగింపుకు వెళ్ళిపోతున్న సమయంలో దావీదు పరిపాలన నచ్చిన దేవుడు సౌలు పరిపాలనా కాలంలో పెండింగ్ పడిపోయిన పైలోడు బయట తీశాడు. అక్కడ ఒకసారి వస్తుంది మీకు బాగా అర్థోద్యమం కదా. రెండు గారు సమయం రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం. మరి ఈ మాట చదివిన తర్వాత సౌలు మీద మీరు నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. అంటే ఆల్రెడీ ముగింపు బాగా కనుక దారిద్ర్య గారి కారణం వెళ్ళిపోయి మనం అసలు చూద్దాం ఒకసారి అని. ఇక్కడ సౌలు కోసం ఇంకా నేర్చుకోవాలి. దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా సెలవు ఇచ్చిందేమనగా, సౌలు ఆయన కాలంలో గిబియోనీయులను హతం చేశాడట, గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిందంటున్నాడు. మీకు అర్థమైందా?
సౌలు గారు గిబియోనే చంపాడట దావీదు గారిలో కరువు వచ్చింది. అది న్యాయమేనా? అది ధర్మమేనా? మరి ఎందుకు వచ్చింది? నిన్ను వృద్ధిపరచడానికి వచ్చింది. నిన్ను వృద్ధిపరచడానికి కాబట్టి ఎవరి పనా చేయాలి అంతే కదా. తక్కువ పని కూడా మీకు మీకు అప్పగించాలి అనుకోండి మీకు ఎలా ఉంటుంది? అదే బాగుంటుంది కదా. అదే మన ఆలోచన. కానీ అప్పుడే మనం మరీ జాగ్రత్తగా జీవించాలి. ఎందుకు తెలుసా? కొన్ని బాధ్యతలు దేవుడే మనకు అప్పగిస్తున్నాడు మన విధేయత చూచి. పక్కసారి క్లాస్ కూడా ఫోన్ తీసుకోమని పెండింగ్ వర్క్ ఉంటే మీరే చేయండి అని ఇలాంటి బాధ్యతలు పడుతున్నారు కదా. వెరీ గుడ్. అయితే అర్థం ఏంటి తెలుసా? మీకు ఎదిగే కాలం ఆసన్నమైంది. బైబిల్ తప్ప ప్రపంచంలో ఇంకే పుస్తకం చెప్పలేదు మా లేదు. మీదే మీరు పెండింగ్ పెట్టేవాడి మీద లేచేస్తున్నారా? పోయే కాలం దాపరించింది. మీరు ఎవరు? మీ పనులు ఇతరులకు అప్పగించే వాళ్ళ ఇతర పనులు పెండింగ్ పడిపోయి కూడా మీరు అవి జాగ్రత్తగా చక్కబెట్టేవాళ్ళ. మీ మనస్తత్వమే మీకు చెబుతుంది. మీ మనస్సాక్షే మీకు సాక్ష్యం. మీరు దేవుళ్ళు గొప్పవారు అవుతారా దిగజారిపోతారు. ఈ ఫైల్ ఇప్పుడు కాదు, సౌలు గారి కాలంలో. గిబియోనీయులను చంపమని యెహోషువ గారు మాట ఇచ్చారు. యెహోషువ గారు 9వ అధ్యాయంలో తెలుసు మనకి. మారుగాసు విషయం వచ్చారు భయపడి వాళ్ళని చంపమన్నారు. కానీ సౌలు ప్రజలను మెప్పించడానికి మధ్యలో ఉన్న ప్రజలను చంపేయడం మొదలెడతారు. అది దేవునికి చాలా బాధ అనిపించింది. ఈ రహస్యాన్ని ఎవరితో చెప్పుకోలేదు ఆయన. దావీదు కాలంలో, దావీదు పరిపాలన బాగున్న కాలంలో దేవుడు 3 సంవత్సరాలు కరువు ఇచ్చాడు. ఇంకెవరి కాలంలోనే కరువు వచ్చిందనుకోండి ఏమనండి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు అంట. దావీదు కాలంలో వచ్చిందనుకోండి ఏదైనా దేవుణ్ణి అడుగుతాడు, దేవా సర్వసృష్టికర్తవు నీవే, అన్ని కాలాలు ఏది ఎలా జరగాలని తెలుసు, ఇదేంటి ప్రభువా 3 సంవత్సరాలు కరువు, ప్రజలు ఏమైపోవాలి అని మొరపెడుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఒక రహస్యాన్ని. ఏం లేదన్న సౌలు ఉన్నాడు కదా, ఆయన గిబియోనీయులను చంపేశాడు. వాళ్ళకి మాట ఇచ్చారు నా నామన్న చంపమని యెహోషువ, కానీ చంపేశాడు. అందుకే వారిని బట్టి కరువు కలుగుతుంది, వారిని బట్టి కరువు కలుగుతుంది, వారిని బట్టి కరువు కలుగుతుంది. బైబిల్ అర్థమవుతుంది మీకు? ఎవరిని బట్టి అన్న కలుగుతుందే ఏమన్నా మనకి? అయితే దేవుని అడుగు చెప్తే మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి చాలా. దేవుళ్ళు ఉన్నవాడికి సాధ్యం అవుతుంది ఆయన మనసు తెలుసుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేయమంట ప్రభు అంటే ఆ గిబియోనీలు ఏం కోరుకుంటారో ఆ ప్రకారం చెప్పి గిబియోనీలు పిలిపిస్తాడు. అదే ఏం కాదు, కరువు కావడానికి కారణం ఏం కాదయ్యా, మీకు అన్యాయం జరిగింది. సౌలు రాజు గారు ఉన్నారు కదా మా మామగారు, ఆయన మిమ్మల్ని మమ్మల్ని చంపడం మొదలెట్టాడు, అది దేవుడికి నచ్చలేదు. మేమేమో దేవుని వారు, మీరేమో అన్యులు, మిమ్మల్ని ముట్టుకున్నందుకు దేవుడు మమ్మల్ని కొడుతున్నాడు, ఏం చేయమంటారు మీ కోరిక అంటే ఏముందయ్యా, ఆ సౌలు గారికి సంబంధించిన వాళ్ళు అందరినీ ఒక 10 మంది చంపేస్తే అంతే కదండి. సరే ఆ కార్యం నెరవేర్చిన తర్వాత కరువు ఆగుతుంది. అంటే చూసారా, అంటే వాగ్దానం చేసిన తర్వాత ముట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం? అది దావీదు కాలంలో ఎందుకు జరగాలి? అది సమస్య. ఇంకెవ్వరి కాలంలో కరువు వచ్చినా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇంకెవ్వరి కాలంలో కరువు వచ్చినా వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా? సొలొమోను గారి కాలంలో కరువు వచ్చింది అనుకోండి, మందిరానికి ఏమైనా లోడ్ చేసేయడం అనుకుంటాడు ఆయన, మరి మందిరం నిర్మాణం కదా. రెహబాం గారి కాలంలో కరువు వచ్చింది అనుకోండి, రాజ్యమే పోయింది, కరువు రావడానికి ఏమన్నాడు ఆయన. ఇంక లేదు, దావీదు కాలంలో కరువు వస్తే అర్థం చేసుకుని నివారించడు, కరువు పోయింది. అంటే పెండింగ్ ఫైల్ ఇది ఎవరిది? సౌలు గారిది. అవునా? ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. రండి సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. ఇప్పుడు ఈ సౌలు గారి కాలంలో అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసింది కాదు, ఇది మోషే గారి కాలంలో అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసిన విషయాన్ని బయట చేస్తున్నాడు. భలే ఉందండి ఆయన మనసు, బాగుందండి. అంటే మీరు గొప్పవారున్న విషయం, మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారన్న విషయం తెలుసు తెలుసా? పాత సమస్యలన్నీ పట్టుకొచ్చి మనం మీద ఆడేస్తే ఇవే కరెక్ట్ నాన్న. అప్పటి నుంచి ఉండిపోయింది పెండింగ్ ఇది. సరే ఎంత ప్రేమిస్తున్నాడైనా
అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసింది నాకు జ్ఞాపకమే అని ఆ బాధ్యతను సౌలు గారికి అప్పగిస్తున్నాడు. ఇది మీకు అప్పగింపబడిన బాధ్యత. లేటెస్ట్గా మీరు కల్పించుకున్నదా పాతది ఏదైనా? అది ఆలోచించండి. మీరు న్యాయం చేస్తున్నారా? అయితే మీరు దేవునికి ఇష్టమే. చూడండి, వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గముందు వారి మీదికి వచ్చిరు కదా. చూసారా ఏం చేశారంటే దాడి చేశారంటే అనుకోని దాడి. వాళ్ళేమో ఐగుప్తులో నుంచి వస్తున్నారు, వీళ్ళేమో అదును చూసి మెరుపుదాడి చేస్తారు. అమాలేకులు తప్పించుకోవడానికి కూడా లేకుండా అయిపోయిందన్న, తప్పించుకోవడానికి లేకుండా అయిపోయింది. చాలా మోసే బాధపడిపోతుంది. వెళ్ళిపోతాడు, ఒక పర్వతం ఎక్కేస్తాడు, ఎక్కేసి చేతులు పైకెత్తి రక్తహస్తాలను చేతి దేవుడి వైపు ఎత్తి మమ్మల్ని తప్పించండి ప్రభు అని ప్రార్థపడతాడు. చూస్తారా సందర్భం? నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఎప్పుడైతే మోషే అంతగా కుంగిపోయి మొరపెడుతున్నాడో దేవుడండి ఈ అమాలేకుల్ని దుష్టులుగా భావించాడు. చూద్దాం 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు అంటే అప్పటి వరకు చూసారా వీళ్ళు ఎలా ఉన్నారో? ఏమి ఏర్పాట్లు లేవు. ఎవరైనా యుద్ధానికి వస్తే ఏం చేద్దాం, ఎంతమంది యుద్ధానికి వెళ్దాం, మళ్ళీ సూర్యులు ఎంతమంది, ఏమి లేదండి. సడన్గా పడిపోయిన మీద వచ్చి అమాలేకీయులు. అప్పుడు మోషే వెంటనే యెహోషువతో చెప్తున్నాడు, మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి. ఎవరెవరిని ఏర్పరచాలో కూడా చెప్పే టైం లేదు ఇప్పుడు మోషేకి. ఎవరెవరు యుద్ధం చేయగలరు వాళ్ళందరూ తీసుకెళ్ళు, నువ్వు యుద్ధం చేయి, నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నం మీరు చేయండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి, ఏదో విధంగా సక్సెస్. ఎప్పుడు అంటారండి ఆ మాట్లాడండి, ఎప్పుడు అంటారు? ఇది కాలిపోతుంది అనుకోండి, మీరు బకెట్తో వీలుదేస్తాను, మీరు ఏదన్నా చేయండి, అలా ప్రమాదం ఎక్కువైపోయింది. అంతేనా కంగారు అయిపోతాం ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత? మీరు అటు పక్క వెళ్ళండి, ఇటు పక్క వెళ్ళండి, చూడండి ఇంకా ఉన్నారు. అలా అయిపోయిందండి పరిస్థితి. యెహోషువా యుద్ధానికి మనల్ని సిద్ధం చేయి, త్వరగా రా, నువ్వు యుద్ధం చేయి, నేను లోపల పైకి వెళ్ళిపోతాను, పైకి వెళ్ళి దేవుడికి మొరపెడతాను. అటు నుంచి కూడా సహాయం రావాలి మనకి, ఇటు నుంచి మనం గెలవాలి, లేకపోతే మనం చంపేస్తారండి అమాలేకి. అలాంటి పరిస్థితులు చిక్కుకున్నారండి. రేపు నేను దేవుని కర్ణ చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన నేను. యెహోషువా మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను ఊరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కింది. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దిద్దినప్పుడు అమాలేకులు గెలిచింది. యుద్ధం అంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉంది. చేతులు పైకెత్తితే నువ్వే సహాయం చేయాలి, చేయలాగుతుంది. అయితే మీ సంగతి మీరే చూసుకోండి. లేదు ప్రభు, నువ్వే సహాయం చేయాలి, మీ సంగతి మీరే చూసుకోండి, మీ సంగతి మీరే చూసుకుంటామని ఓడిపోయేవారు. చేతుల పైకి నువ్వే సహాయం చేయండి, గెలిచేవారు. ఈ అహరోను ఊరు చూస్తున్నారండి, కిందకే చూస్తున్నారు, మోషేకు చూస్తున్నారు, మధ్యలో మీడియాటర్స్ అనమాట. యెహోషువ గారు చూస్తున్నారు, గెలుస్తున్నారు, గెలుస్తున్నారు, ఆయన చేయి పైకి తిరిగి గెలుస్తున్నారు. అయ్యో మనవాళ్ళు చచ్చిపోతున్నారు, ఓడిపోతున్నారు, ఏమైంది? మోషేక చేయి కింద దించాడు. చూస్తున్నారు, గమనిస్తున్నారు ఇదంతా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలిసింది, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చుంటే దాన్ని వేసిరి. అహరోను గురులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కన తన చేతులు రెండు చేతులు ఆదుకుని ఉన్నారు. ఆ చేయలు ఆగి ఉండిపోయినాయి, ఎందుకంటే పట్టుకున్నారు కదా, మరి కింద తీయట్లేదు. అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. అట్లు యెహోషువా కత్తివాడి చేత, అట్లు యెహోషువా కత్తివాడి అండి, ఏదో ముందేదో బాగా యుద్ధం చేసినట్టు ఆ విధంగా యెహోషువా యుద్ధం చేయగా అన్నారు. అయిందేమీ లేదు, మోసే చేతులు అతడిమే ఉంది. అట్లు యెహోషువా అంటే యుద్ధం అంతా కత్తి పట్టుకుని తిప్పేది యెహోషువా, చేతులు పైకి ఎత్తి చేసేది మోసే. చూసారు ఎలా రాయించారు దేవుడు? అట్లు యెహోషువా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. గెలిచిన తర్వాత మోషే అంత కంగారు అయిపోయారు, సడన్గా దాడి జరిగింది కదా, దుర్మార్గం, వాళ్ళు ఎలా దాడి చేయకూడదు. కాబట్టి మీకు వాళ్ళకి శత్రుత్వం కాదు, వాళ్ళకే నాకు శత్రుత్వం. చూసారా, అసలు అన్యాయంగా మన జోలికి ఎవరైనా వస్తే వారికి మనం శత్రువులం కాదు,
వారికి దేవుడే శత్రువు. మీకు అర్థమైందా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుబుద్ధును ముట్టినవాడితో సమానం అంటాడు. ఎప్పుడు? మనం దేవుని వారిగా బ్రతికినప్పుడు. మనం పడిపోకూడదు. నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచేస్తాను కనుక జ్ఞాపకార్థము గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు. ఓ పని చేయి, గ్రంథం తీసుకో. నేను అమాలేకులను ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచేస్తానని రాయ్ రాయ్ అంటున్నాడు మోషే గారు. మోషే గారు రాస్తున్నాడు, దేవుడు అమాలేకులను ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచేస్తానన్నాడు. ఇప్పుడు ఈ మాట యెహోషువకు వినిపించు. సరే ఏమంటుందా? మర్చిపోలేదండి ఆయన దేవుడు యమాలయకుల్ని. తర్వాత మోషే ఒక బలిపీఠంలో కట్టి దానికి యెహోవా నిస్సీ అంటే ధ్వజం అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతి నుండి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనెను. ఇప్పుడు చెయ్యి మోషే ఎత్తితే గెలిచారు. ఇంటికి ఎత్తబడిన చెయ్యి దేవుడు ఎత్తాడంటున్నాడు అక్కడ. అమాలేకులకు విరోధంగా దేవుడు తన చెయ్యి ఎత్తాడట. మీ శత్రువులకు విరోధంగా మీరు చేస్తున్నారా ఆయన ఎత్తమంటారా? తెలివైన జీవితం జీవించను దేవుని సహాయం పొందుకోవాలి. చూడండి, ఈ అమాలేకులతో దేవునికి శత్రుత్వం ఉంది ప్రకారం అన్న విషయం ఎవరికి చెప్తున్నాడండి? ఆయన సౌరుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఈ పెండింగ్ ఫైల్ బాగా క్లియర్ చేస్తాడనేనా? ఆయన మనసు ప్రేమించాడంటే అందరినీ ఒకే రకంగా ఇష్టపడుతున్నాడు. దావీదునే కదండి, సౌలును కూడా ప్రేమించాడు ఆయన చాలా గొప్పగా. రాస్తున్నారా? అలా కూర్చున్నాం. పదిహేనవ అధ్యాయం మొదటి సమయం మూడవచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక, వారు కనికరించగల కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్భములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేసాయి. తుడిచేయి, మొత్తానికి ఎవరు ఉండడానికి వీల్లేదు అని సౌలుతో దేవుడు చెప్తున్నాడు. సమయం ద్వారా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలినా అంటే నెక్స్ట్ ఏ యుద్ధం చేయాలో ఎవరిని చెప్తానికి వెళ్ళాలో కూడా ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఇక్కడ పెడితే బాగుంటుందా మీటింగ్, అక్కడ పెడదామా, ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను, పెట్టమని అక్కడ పెట్టాను అంటే. మంచి దేవుడు నాకు చాలా నేర్పిస్తున్నాడు. ఏమి చేయలేకపోతున్నాం దేవుడితో, ఏమి చేయలేకపోతున్నాం బాధపడుతుంది దేవుడు. ఇప్పుడు ఏమి చేయలేకపోవడం కాదు, దేవుడు కృప చేత నడిపించుకుంటున్నాడు. కానీ లేకపోతే నేను ఇంకా చెప్పగలను లేదని భయం వస్తుంది. ఎందుకంటే నేను అడిగిన అన్న చాలా దేవుడు చాలా కృప చూపించాడు. విజయవాడలో డైరెక్ట్గా రావడానికి అక్కడ సరిగ్గా టైం సరిపోయిందని మీటింగ్ రాగలదు గొడవలిపో. అక్కడ చెప్పగానే మళ్ళీ ఇంకో టైం అయిపోయింది మనకి. నైట్ పెట్టి నైట్ వెయిట్ చేస్తున్నారు అక్కడ మార్పున్నారు. ఎలాంటి వాడుకుంటున్నారా? ఒంటి గంట అయింది రాత్రి పడుతుంది, 3 గంటలు లేచిపోయారు, 2 గంటలు నిద్ర, నిద్రపోవడానికి 2 గంటలు లెచ్చిస్తే మరి ఈరోజు చెప్పాల్సిన 4 పాఠాల సంగతి ఏమో ఆయనే చూసుకోవాలి. మనం ఇప్పుడు జాగ్రత్తగా కూర్చుని అవపోషాన బట్టి పెద్ద పెద్ద పాఠాలు తీసేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కేవలం ఆయన కృప మీద ఆధారపడి ఆయన నడిపించుకుంటూ నడుస్తున్నాం అంతే. అంటే ఆలోచనలన్నీ ఇప్పుడు ఆయన నుంచి కేంద్రీకృతం అయిపోతుంది. ఏది చెప్తాం, ఎలా చెప్తాం, ఏం వెళ్ళిపోతున్నాం. అలాగని దేవునికి అన్యాయం కలిగే విధంగా దేవుడు మాట్లాడినట్టు, ప్రజలకు అన్యాయం కలిగే విధంగా దేవుడు మాట్లాడినట్టు, విలువైన సంగతులను దేవుడు మాట్లాడారు. నాకే ఆశ్చర్యం, నేనే నేర్చుకోవాల్సింది. సౌలును కూడా అంతే ప్రేమన్నా. సౌలు ఎప్పుడైతే దేవుడు చిత్తాన్ని జరిగిస్తున్నాడో నచ్చాడు, నచ్చితే అంతేనండి. దేవుడు ఎప్పుడు కూడా ఉపయోగించుకుంటే గొప్ప లోకం. మీరు దేవుడికి నచ్చారనడానికి ఏదన్నా ఒకటి చెప్పగలరా? ఇన్సిడెంట్ ఇలాంటిది, ఇలాంటిది
నేను దేవునికి నచ్చానంట అని చెప్పగలను. ఎందుకంటే నేనున్న ప్రాంతంలో నా చిన్నతనంలో నాకు తిరిగినప్పుడు ఒక దైవ సేవకుడు సేవ చేస్తుంటే మా ఇంటి పేరులో ఎక్కువ ముందట అన్ని తరిమేశారండి. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు? వాళ్ళ మధ్యలోనే. నువ్వు నిలబెట్టాలా? ఈ విషయం తెలిసినట్టు అనిపించింది నాకు. మైకులు పీకేసి డ్రమ్ములు పగలు కొట్టేసి పాస్టర్ని దాడి చేసేసి పంపించేసి ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా చావైతే చస్తాం కానీ కదిలే ప్రసక్తి లేదు. ఎందుకు పుట్టించాడైనా ఆ పని మరి ఆ పెండింగ్ ఫైల్ ఇది కావాలి కదా. మీరు కూడా అంతేనా మీ ఇంట్లో అంతేనా? అయితే గ్రేట్, బాగుంది. మరి ఆ కోణంలోనే ఆలోచిస్తున్నారా తప్పిపోతున్నారా? బాగా ఆలోచించాను. దేవుడు ఊరికిన మనల్ని ఏమి ఇప్పుడు ఇప్పుడే మన కోసం డిజైన్ చేసి పని ఆ పని చేయండి అంటలేదు. మనం పుట్టక ముందే మన కోసం ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆ పని చేయడం నెరవేర్చడం ఎందుకు వస్తున్నాయండి తలంపులు అంటే దేవుడు తనకు చిత్తానుసారంగా మనం నిలబెట్టుకుంటున్నాడు. ఒక బోధకుడిగా తెలియపడాలి నువ్వు అన్న ఆలోచన అయింది. అది కట్టే బట్ట అయినా సరే మనం బ్రతికే బ్రతికైనా సరే దేవునికి మహిమకరంగానే ఉండాలి. లోపల ఉన్నావు దేవుల్లో ఉన్నావు తెలియకుండా బతుకుతుంటాం మనం. మనం ప్రజలకు అనిపించేసేస్తుంటాం ఆదివారం భక్తులే. మనం యథార్థంగా కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళుతున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయనకి. దేవుడు అవకాశం ఇచ్చాడంటే యుద్ధం సౌలు మాత్రమే చేయాలా లేదా దేవుడు కూడా చూసుకుంటారా? ఎందుకు చేస్తారు? నచ్చి దేవుడు ఒకరిని కోరుకున్నాడంటే అతను పక్షంగా కార్యాలన్నీ ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడు. ఇప్పుడు చూద్దాం. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిలో వారిని లెక్క పెట్టగా కాలు బలము 200,000 మంది యూదావారు 10,000 మంది ఉండేది. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇస్రాయేల్ ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసింది కనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు వర్తమానం పంపాడు. అద్భుతం, మహాద్భుతం. దేవుడు మనల్ని వాడుకోదలుచుకున్నాడంటే ఆయన కోణంలో ఆయన చెప్పని మనం గుర్తు చేయకపోయినా కూడా ఎన్నో విషయాలు మనం పట్టుకోగలుగుతాం. కేనీలు అనేవారు ఒకరు ఉన్నారు అమాలేకీల్లో. వాళ్ళ మంచోళ్ళే, వాళ్ళని చంపొద్దు అన్న విషయం చెప్పలేదు ఇప్పుడు. అయినప్పటికీ కూడా యుద్ధానికి నేను ఎందుకు వెళుతున్నాను? దేవుడు ఆలోచన ఎలా ఉంది? మరి ఈ ఆలోచనతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారా? ఎవరైనా దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నారా? అది నీకు తెలిసిపోతుంటుంది అన్నమాట. కేనీలు అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తప్పుకున్నట్టున్నాడు వాళ్ళ నుంచి. అప్పుడు కేనీలు అమాలేకుల నుండి వెళ్ళిపోయారు. తర్వాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గం ఉన్న సూరు వరకు తరిమి హతము చేసేసాడు. అమాలేకుల రాజును అగగును ప్రాణంతో పట్టుకున్నాడు. జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాడు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి మంచివన్నీ తెచ్చుకుని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. యుద్ధం బాగా చేశాడండి, యుద్ధం బాగా చేశాడు. అమాలేకులు అందరూ చంపేశాడు, అందరినీ చంపేశాడు ఒక్క రాజును తప్ప. ఎందుకు ఉంచాడు మరి? అక్కడ చంపేస్తే ఇక్కడేం తెలుస్తుందండి మన ఘనత? ఎక్కడ చంపాలి? తీసుకొచ్చి ఇస్రాయేల్ ప్రజలందరికీ చూపించి ఇతడే అమాలేకీల రాజు. ఒకనాడు మోషే బెంబేలైపోయాడే ఈ జనాంగాన్ని చూసి, ఒకనాడు యెహోషువ ఎంత యుద్ధం చేసినా పరిపూర్ణ విజయం సాధించలేదే. ఆ రాజు ఆ జనం మీరే, వారందరిని చంపేశాం. ఈ రాజును చూసారా మీ కళ్ళ ముందు చంపుతుంటారు. ఇప్పుడు ఏదో తన ఘనతను వెతుకుతున్నాడు సౌలు. దేవుని కోసం బ్రతకాల్సిన సౌలు కాస్తంత దేవుడి పనిలోనే, మళ్ళీ మనం దేవుడి పనిలోనే. ఈ మాత్రం పర్వాలేదులేండి, దేవుడి పని చేస్తున్నాం కదా. దేవుడి పని చేస్తున్నాం కాబట్టి ఎలా ఉండగా క్షమిస్తాడండి ఆయన. అసలు దేవుడి పని చేసేవాడికే భయం, వాడే ప్రమాదంలో ఉన్నాడు. బోధకుడికి కఠినమైన తీర్పు అన్నాడా, విశ్వాసానికి కఠినమైన తీర్పు అన్నాడా? మరి ఎలా ఉన్నారు బోధకుడు? ఎలా ఉండదండి. మరి ఈ రాజు సంగతి ఏంటి ఇలా అయిపోయింది?
అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దాం అనుకున్నాడు. అంత మొత్తానికి చేశాడు. ఆగమను తీసుకొచ్చింది ఇస్రాయల్ మీద రాజ్యం చేయడానిక, ఇస్రాయల్ దేశానికి వచ్చినారు చంపేయడానిక. చంపేయడానికే దేవుడు చెప్పింది చేస్తాడు. నీతి పశువులు చంపేశాడు, బలిసును తెచ్చాడు, చంపడా చంపేస్తాడు ఉంచుతాడు రెడ్డి. పెంచుకోవడానికి కాదు చంపేయడానికి తెచ్చాడు. కాకపోతే అక్కడ చంపలేదు, అంతే చేసిన పొరపాటు. అక్కడ చంపలేదు, ఇక్కడ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు సమూయేల్ గారి దగ్గర దేవుని మాట వెళ్ళిపోయింది, ఇది జరగాలి చూడండి. అప్పుడు యెహోవా సమూయేలుకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చిన, సౌలు నన్ను అనుసరింపక అనుసరింపక, అప్పుడే నన్ను అనుసరించట్లేదు మరి ఇంతవరకు యుద్ధాలు, నన్ను అనుసరించాడు. అనుసరించడం అంటే ఏంటంటే ముందు అరిగిపోతున్నారు. దేవుడు ఆయన మాట ప్రకారం చేస్తే అనుసరించటం, లేకపోతే లేదు. అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు కైకొనకపోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. వెంటనే బాధపడిపోతున్నాడట. ఒక చిన్న మిస్టేకే కదండి అనుకుంటాము. చూసారా ఎలా ఉందా? అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయం సమూయేలు లేచి సౌలు ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మెలకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి ఈయన ఆనందం అయింది. ఓ విజయం, జయసూచకమైన శిల, మా రాజుగారు విజయం సాధించుకొచ్చాడు, ఇదిగో ఈ రాడే దానికి ఆనమని చూపిస్తున్నాడు, శిల నిలుపుతున్నాడు. తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారం విన్నాడు. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగుగాక. ఏంటంటే అసలు ఎవరు ఎవరిని ఆశీర్వదించాలి అన్న తెలుసా మీకు? పని రాజు యాజకుడిని ఆశీర్వదించాలా, యాజకుడు రాజుని ఆశీర్వదించాలా? పత్ర ప్రకారం మీరు ఎవరు రాజులు, నేను ఒక యాజకుడిని కావండి. మీరు మిమ్మల్ని ఆశీర్దిస్తే బాగుంటారా, మీరు నన్ను ఆశీర్వదించాలా? ఇక్కడ రివర్స్ జరుగుతుందండి. అన్ని ప్రాబ్లం ఏదైనా, తప్పు ఏదన్నా, పాపం ఏదైనా మన జీవితంలో జరిగితే అన్నీ రివర్సే జరుగుతుంటాయి. తెలుసు మీకు సిగ్నల్ అనమాట, తప్పిపోతున్నావు 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 అని. మనకు అలా అర్థం కాదు, ఏంటో అంత వెరైటీగా ఉందనుకుంటున్నాం. సౌలు అంటున్నాడు ఏమని, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని. అబ్బో సమూయేలు దగ్గరికి వెళ్ళి యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను, నేను అమాలేకుల్ని చంపేశాను నాశనం చేసేసాను అంటున్నాడు సమూయేలు. అంటున్నాడు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రెంకెలు ఎక్కడివి? నాకేం వినపడలేదు, నీకెలా వినపడుతున్నాయి? అంటే నా చెవులు ఆత్మీయమైన చెవులే, ఎక్కడ పాపం జరిగినా వినపడుతుంటాయి. సమూయేలు గారికే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఎడ్లు లేకుండా జాగ్రత్త పడి వినపడుతుందంటే మరి దేవుడికి వినపడదా మనం ఏం చేసినని మనం ఏం మాట్లాడినా ఎక్కడేమని అడుగుతున్నాడు. అందుకు సౌలు అమాలేకుల యొద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి, జనులు నేనేమనలేదు, జనులే కొనుక్కొని కొన్నిసారి పొరపడేది జరిగింది అనుకోండి అక్కడికి నేను చెబుతూనే ఉన్నానండి. అంట మనం అక్కడ ఉన్నప్పుడు కూడా జరిగిందానా తప్పించుకోవడం? సౌలు అంటున్నాడు ప్రజలు తీసుకొచ్చారు, యా ప్రజలు తెచ్చారు. నీ తెలియదాన్ని ఎలాంటి ఉండదు తప్పనా, ప్రజలు తీసుకొచ్చారు. నీ దేవుడు నీ హోవా బలులర్పించుట జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చారు, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేస్తే మనకు ఆ సమూయేలు షటప్ అంటున్నాడు. అదే ఇంగ్లీష్ పదం నోరు ముయ్యి, మాట్లాడే పని లేదు. ఒక రాజుని ఒక యాజకుడు, యాజకుడు వెనకాల ఎవరు ఉంటారో తెలుసు మీకు? సింగిల్గా వస్తుంటాడు ఆయన. రాజు పరివారంతో ఉంటాడు ఎప్పుడు కూడా, సైన్యం ఒక్కసారి కనుసైగలు చేసి ఇతని సంగతి చూడండి అంటే చంపేస్తారు ఇతను సమూయేలు. కానీ సమూయేలు వెనకల దేవుడు ఉంటాడు, అది సౌలు భయ. నోరు ముయ్యి అన్నాడు, ఏంటి మాట్లాడుతున్నాడు, బలమైన తెచ్చావా దేవుడి కోసం తెచ్చావు నువ్వు, నోరు ముయ్యి. దేవుడు ఏం చెప్పాడు నీకు చూసారా, వార్నింగ్ మాట్లాడే పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుము అని సౌలుతో అనగా సౌలు చెప్పు అంటున్నాడు.
రాత్రి చెప్పాడట ఎవరికి సమూయేలుకి రాత్రి సమూయేలు దేవుడి దగ్గర ఉన్నాడండి చెప్పడానికి సౌలు చేసిన అపరాధమును బట్టి సమూయేలు నిద్రపోలేదు రాత్రంతా ఆలయ ప్రేయర్లో ఉన్నాడు ఆయన తెలుసా మీకు రిఫరెన్స్ ఇచ్చమంటారా 11వ వచనం చివరి మాట అందుకు సమూయేలు దేవుడు అన్నాడట సౌలును అనుసరింపక వెలుగు తీసి ఆజ్ఞలు కై కొనక పోయిన కనుక అతను రాజుగా చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్నట దేవుడు ఒక మాట సమూయేలుతో ఆ మాట అన్న తర్వాత మరి ఆయన ప్రశాంతంగానే ఉన్నాడేమో కానీ నీకు ప్రశాంతత లేదండి దేవుడు ఎంత బాధపడుతున్నాడా ఈ రాజైనందుకు అంటూ బాధతో సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను సమూయేలు ఆల్రెడీ ప్రేయర్ చేశాడు అక్కడ కోపంతో మరల ఎంత బాధ పెట్టేశాం దేవుడిని ఈ సౌలుకి అసలు బుద్ధి ఉందా ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు బాధ ప్రార్థన చేస్తాడు ప్రభువా నువ్వు పశ్చాత్తాపపడు అవడం ఏంటయ్యా నేనే కదా అభిషేకించింది నువ్వు చెప్తున్నా అభిషేకించాను కోరిలే అయ్యా ఈయన కాకపోతే ఇంకోకుండా నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు ఆ బాధ సమూయేలుకే అర్థమైంది దేవుని బాధ సౌలు చేసిన పొరపాటు వల్ల దేవుడు ఎంత బాధపడుతున్నా బాధ ఎవరికి అర్థమైంది సమూయేలుకి అర్థమైంది అందుకని నిద్రలేదు మనకి ఏమీ అర్థం కాదు కాబట్టి పడుకుంటే నిద్ర డాక్టర్ మనకి ఆలాల సంగతి పక్కన పెట్టి దేవుడు ఎలా ఉన్నాడు ఆలోచించారు ఎప్పుడన్నా దేవుడు ఏదైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతుంటే ముందుగా బాధపడేవాడు దేవుడు మీరు దానికోసం కనీసం ప్రార్థన చేయగలరా ఇక్కడ అర్థమవుతున్న సమయంలో మనసు చాలా మంది అంటున్నారు దేవుడు పశ్చాత్తాపడ్డం ఏంటి సౌలు రాత్రంతా ప్రార్థించటం ఏంటి రాత్రి నాతో చెప్పేసాడు అంటున్నాడు 16వ వచనంలో సమూయేలు నీవు మాట్లాడపనలేదు యెహోవా రాత్రి నాతో సెలవిచ్చాడు బాధపడుతున్నాడు నీకోసం సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తాను వినుము అని చెప్తే సౌలు చెప్పు అంటున్నాడు అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు గాడిదలు వెతుక్కుంటున్నప్పుడు ఇశ్రాయేల గోత్రములకు శిరస్సు అయిపోయావు దేవుని కృప దేవుని ప్రేమ పనికి మాలిన వాడు నువ్వు నిన్ను శిరస్సును చేశాడు ఆయన యెహోవా నిన్ను ఇశ్రాయేల మీద రాజుగా అభిషేకించెను మరియు యెహోవాని సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము సాగనంపి ఏంటండి ఆ పదవి ఏంటండి అసలు ఏమంటే పిల్లని అర్థం ఎందుకుంటున్నారా సాగనంపి అంటే అప్పుడు ఎలా ఉంటుందండి సెంటిమెంట్ వదలలేరు కదా నిన్ను అప్పుడప్పుడు చూడండి ఎవరన్నా మన ఇంటి చుట్టాలు వచ్చి వెళ్ళిపోతుంటే ఎక్కడ దగ్గర వెళ్ళిపోతాం మనం సాగనంపి వస్తానమ్మా బస్ ఎక్కింది వస్తాను ఎంత ప్రేమ ఉంది ఆ మాట చూడలేదు అంటే అమాలేకులు దాకా కూడా తీసుకెళ్ళి ఆ పరిస్థితులు అన్నీ చక్కబెట్టి అప్పుడు నాయన సౌలు యుద్ధం చేసి నేను ఉన్నాను కదా నీకు అదే కదండి సాగనప్పడం అంటే